భూభాగానికి సుదూరంగా పసిఫిక్ మహాసముద్రం నుంచి పుట్టుకొచ్చాయి హవాయ్ ఐలాండ్స్. పెళ్లుబుకే అగ్ని పర్వతాలు, ఎగిసిపడే అలల తీరాలు, హాయి గొల్పే పచ్చని వనాలకి చిరునామాలా ఉంటుంది హవాయ్. ప్రకృతి శోభకు పెట్టింది పేరైన హవాయ్ దీవుల్లో విహారం గురించి ఇవాళ మన అవేద ట్రావెల్ షోలో చూద్దాం. వెకేషన్స్, హాలిడేస్ అంటూ టూరిజం పేరుతో కొత్త కొత్త ప్రదేశాలు, దేశాలు పట్టుకు తిరగడం ఒకెత్తు, దీవుల్లో సరదాగా గడిపి రావడం మరో ఎత్తు. ఓ పక్క సముద్ర తీర అందాలు, ఇంకోవైపు ప్రకృతి మొత్తం అక్కడే పాతుకుపోయినట్టుండే పచ్చని సౌందర్యం, అలరించే భిన్న సంస్కృతులు వీటికి మరో అడ్వాంటేజ్. అందుకే దీవుల్లో పర్యటించే వారి సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతోంది. ఇక ఐలాండ్స్ టూరిజంలో టాప్ ప్లేస్ లో ఉంటుంది హవాయ్. పసిఫిక్ మహాసముద్రం కేరాఫ్ గా ఉండే హవాయ్ దీవులు అమెరికాలో ఆసియా సంస్కృతి కనిపించే వన్ అండ్ ఓన్లీ స్టేట్ కూడా. ఉత్తర అమెరికా భూభాగానికి పడమరగా పసిఫిక్ మహాసముద్రంలో విసిరేసినట్లుగా కనిపించే దీవుల సముదాయమే హవాయ్. రాతి గుట్టలు, లావా ప్రవాహాలు, ఇసుక మేటలతో ఏర్పడిన హవాయ్ వందల దీవుల సమూహం. చెప్పుకోవడానికి 1523 మైళ్ల విస్తీర్ణంలో 135 దీవులున్నప్పటికీ వీటిల్లో కేవలం 8 మాత్రమే ప్రధానమైనవి. మిగిలినవన్నీ చాలా చిన్నగా, జనసంచారం లేకుండా నిర్మానుష్యంగా ఉంటాయి. ఇక ఉన్న దీవులన్నిటిల్లో హవాయే అతి పెద్దది. అందుకే దీన్ని బిగ్ ఐలాండ్ అని కూడా అంటారు. మావి, ఒవాహు, కవాయ్, లనాయ్, నిహాయ్, కహులావి, మోలోకాయ్ దీవుల్లోనూ ప్రజలు నివసిస్తుంటారు. హవాయిలోన అనే వ్యక్తి కనిపెట్టడం వల్ల వీటికి హవాయి దీవులనే పేరొచ్చింది. ఇక్కడ స్థానికులుగా ఉన్నవారంతా 100 ఏళ్ల క్రితం వచ్చి స్థిరపడ్డవాళ్లే. వీరిలో చైనా, జపాన్, ఆఫ్రికా, స్పెయిన్ దేశాల నుంచి వచ్చిన వారే ఎక్కువ. మొదట్లో వివిధ దేశాల ఆచారాలు కనిపించినప్పటికీ మిషనరీల ఎఫెక్ట్తో హవాయిలో వెస్ట్రన్ కల్చర్ మొదలైందని చెప్తారు. వివిధ దేశాల పాలనలో కొనసాగినప్పటికీ చివరికి 1950లో హవాయ్ దీవులు అమెరికా నియంత్రణలోకి వచ్చాయి. వేరే దేశాల అధీనంలో ఉంటే ఈ ఐలాండ్స్ ఎలా ఉండేవో కానీ అమెరికాలో పాటవడం వల్ల అందమైన పర్యాటక స్థలంగా మారిందనే వాళ్లే ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా దీవులుగా గుర్తింపు పొందిన ఐలాండ్స్ అన్ని సహజ సిద్ధంగా ఏర్పడినవే. అయితే హవాయి ఐలాండ్స్ మాత్రం అగ్నిపర్వతాలు బద్దలు కావడం వల్ల ఏర్పడ్డాయంటున్నారు పరిశోధకులు. హవాయి పడమటి భాగంలో ఇప్పటికీ లావా విరజమ్మే అగ్నిపర్వతాలున్నాయి. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద అగ్నిపర్వతాలు ఉన్న ప్రాంతం ఇదే. అలాగే హవాయికి ఆగ్నేయంగా ఉన్న మౌనాకియాలో 13,796 అడుగుల ఎత్తు ఉన్న అగ్నిపర్వతం ఉంది. టూరిస్టుల్ని ఎంతగానో అట్రాక్ట్ చేసే హవాయి దీవుల్ని స్థానికంగా అలోహా స్టేట్ గా వ్యవహరిస్తుంటారు. ఇక్కడ జనాభా సుమారు 15 లక్షలు కాగా ఏటా వచ్చే పర్యాటకుల సంఖ్య మాత్రం 80 లక్షలకు పైనే. ఉష్ణమండల వాతావరణం, అధిక వర్షపాతం, గాల్లో తేమ ఉండడం వల్ల ఈ దీవుల్లో ఉన్న భూమి వ్యవసాయానికి బాగా అనుకూలం. ప్రజల ప్రధాన జీవనాధారం కూడా వ్యవసాయం, పశుపోషణే. ఈ దీవులన్నింటిలో ఇంగ్లీష్తో పాటు హవాయియన్ భాష వాడుకలో ఉంది. అనాస వీరి ముఖ్య పంట కావడంతో ఇక్కడ ఎటు చూసినా పైనాపిల్ చెట్లే కనిపిస్తాయి. హ
హవాయ్ ఐలాండ్స్ కి పర్యాటక రంగమే ఆక్సిజన్. ఒకటా రెండా అనేక వింతలు విశేషాలు ఈ దీవి సొంతం. అయితే టూరిజం పరంగా హవాయిని బాగా పాపులర్ చేసింది మాత్రం ఇక్కడి బీచ్లే. ముఖ్యంగా వైట్ శాండ్, బ్లాక్ శాండ్ తో పాటు ఆకుపచ్చని రంగులో కనువిందు చేసే బీచ్లు మరింత ప్రత్యేకతను తెచ్చిపెట్టాయి. బీచ్లతో పాటు హవాయి అంటే వాల్కినస్ కూడా. బద్దలయ్యే అగ్నిపర్వతాలు, వాటి నుంచి ధారలుగా ప్రవహించే లావా, సముద్రాన్ని ఆనుకొని ఉన్న పర్వతాల నుంచి ఉబికి వచ్చే లావా, నిత్యం రగులుతూ ఉండే వాల్కనోస్ ను చూడటానికి ప్రత్యేకంగా వచ్చే టూరిస్టులు ఎందరో. ఉబికి వచ్చిన లావా గడ్డకట్టుకుపోవడం వల్ల ఏర్పడే ఆరెంజ్ కలర్ లో ఆకర్షించే వ్యాలీలు, ఆధ్యాత్మికత భావాలు పెంచే టెంపుల్స్, ఆత్మీయంగా పలకరించే స్థానికులు, వీటన్నింటికి ఫినిషింగ్ టచ్లా గిలిగింతలు పెడుతూ దోబూచులాడే వాతావరణం, ఇవన్నీ హవాయ్ అంటే వహ్వా అనేలా చేస్తాయి. ఇక నివాస యోగ్యంగా ఉన్న 8 దీవులు వేటికవే విభిన్నం. ఒకదానిలో ఉండే వెదర్ కండిషన్స్ మరో దీవిలో కనిపించవు. హవాయిలో అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు వర్షాకాలం. వానాకాలంలో వర్షపాతం చాలా ఎక్కువ. అయితే ఉష్ణోగ్రతలు ఏ కాలంలోనూ 20 నుంచి 33 డిగ్రీల సెల్సియస్ కు మించవు. స్థానిక అవసరాలకు అవసరమైన మొక్కజొన్న, పొటాటో, చేమదుంప, చిక్కుడుతో పాటు కాఫీ, కోకో, పైనాపిల్, బొప్పాయి, అవకాడో, జామ, అరటితో పాటు వివిధ రకాల పూలని కూడా ఇక్కడ పండిస్తారు. హవాయి దీవుల్లోని కొత్త మొక్కల్ని గాని జంతువుల్ని గాని తీసుకురావాలన్నా, అలాగే అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వాటిని తీసుకువెళ్లాలన్నా క్వారంటైన్ పరీక్షలు జరగాల్సిందే. హవాయి సాంప్రదాయ నృత్యమైన హులాని వీక్షించడానికి టూరిస్టులు ఆసక్తి చూపుతుంటారు. ఇలాంటి వారి కోసం టూరిజం బోర్డుతో పాటు లోకల్ రెస్టారెంట్స్ అండ్ రిసార్ట్స్ ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తుంటాయి. మెడలో పూలదండలు వేసుకుని, చెవిలో పూలు పెట్టుకుని, సాంప్రదాయ దుస్తులు ధరించి బీట్స్ కి అనుగుణంగా చేసే హులా చూడ్డానికి బెల్లీ డాన్స్ కి సిస్టర్ ఫామ్ లా ఉంటుంది. ఈ డాన్స్ చేసేవారు ఫ్లవర్స్ కుడి చెవిలో పెట్టుకుంటే ఒంటరి వాళ్ళని, ఎడమ చెవిలో పెట్టుకుంటే పెళ్లైన వారని అర్థం. అవి ద ట్రావెల్ షోలో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు అవి ద ట్రావెల్ షో. అందమైన దేవులతోనే కాదు ఆతిథ్యంలోనూ ముందే ఉంటుంది హవాయి. అచ్చంగా టూరిజం మీద ఆధారపడిన దేశం కాబట్టి పర్యాటకులకి ఏమాత్రం అసౌకర్యం కలగకుండా జాగ్రత్తగా చూసుకుంటాయి అక్కడి హోటల్స్ అండ్ రిసార్ట్స్. అలోహా మహలో అంటూ స్వాగత వీడ్కోలు కార్యక్రమాలతో ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. అయితే వెల్కమ్ సెండ్ ఆఫ్ ల సంగతి ఎలా ఉన్నా హవాయి దీవులకెళ్లాలంటే ఖచ్చితంగా 2 ఉండాలి. అప్ అండ్ డౌన్ జర్నీకి ఫ్లైట్ టికెట్స్ తో పాటు ఖర్చులకి సరిపడా మనీ, కనీసం 1 రోజుల పాటు సెలవులు. ఈ 2 ఉంటేనే హవాయి ట్రిప్ ని హవా హవాయి అంటూ ఎంజాయ్ చేయొచ్చు. హవాయి ట్రిప్ వేయాలనుకున్నప్పుడు చాలా మందికి వచ్చే ఫస్ట్ డౌట్ ఏ దీవికి వెళ్లాలనే. రాజధాని నగరం కాబట్టి లిస్ట్ లో హొనలులు పక్కాగా ఉండాల్సిందే. మిగిలినవి మన చాయిస్. టూరిజం పోర్టల్స్ ఎలాగూ కాంబినేషన్ ప్యాకేజీలు ఆఫర్ చేస్తాయి కాబట్టి వాటిల్లో ది బెస్ట్ ను చూసి సెలెక్ట్ చేసుకుంటే మంచిదే. ఆన్లైన్ లో బుక్ చేసుకునేటప్పుడే ఏ దీవిలో ఎన్నాళ్ళుండాలో ముందుగానే నిర్ణయించుకోవాలి, లేదంటే చేతి చమురు వదిలిపోతుంది. అలాగే తిరగడానికి కారు లేదా జీప్ని కూడా బుక్ చేసుకుంటే బెటర్.
బిగ్ ఐలాండ్, మాబి ఐలాండ్స్ ని తప్పనిసరిగా చూడాలంటారు ట్రావెల్ బ్లాగర్స్. బిగ్ ఐలాండ్ అగ్నిపర్వతాలకు ప్రసిద్ధి కాగా మావి ప్రకృతి అందాలకి, హైకింగ్ లాంటి అడ్వెంచర్స్ కి ఫేమస్. ఇక రెండు చోట్ల నువ్వా నేనా అన్నట్లుండే సముద్ర తీర అందాల గురించి ఎంత చెప్పినా తక్కువే. కాళ్లు పెట్టాలంటేనే వణికించేంత చల్లగా ఉండే అమెరికా బీచ్లకి విరుద్ధంగా నునువెచ్చగా ఉంటాయి ఈ దీవుల్లోని సముద్ర తీరాలు. అందుకే హవాయ్ పేరు చెప్తే ఎగిరి గంతులేస్తారు బీచ్ బడ్డీస్. ప్రసిద్ధిగాంచిన హవాయన్ స్పేస్ అబ్జర్వేటరీ ఉంది బిగ్ ఐలాండ్ లోనే. హవాయ్ రాజధాని హొనలులు నుంచి 40 నిమిషాలు జర్నీ చేస్తే మావి ఐలాండ్ వస్తుంది. పర్యాటకులతో ఎప్పుడూ సందడి సందడిగా ఉండే ఈ దీవిని గ్యాదరింగ్ ప్లేస్ గా కన్సిడర్ చేస్తారు. మావి దీవిలో లోయలెక్కువ, అందుకే దీన్ని వ్యాలీ ఐసిల్ గా పిలుస్తారు. ఇక్కడ వాలుగా ఉండే గుట్టల్లో పైనాపిల్ పంట ఎక్కువగా పండిస్తారు. మావి ఐలాండ్ లో కనువిందు చేసే కొబ్బరి పోక తోటల్ని చూస్తే మన కేరళ గుర్తురావడం ఖాయం. ఇక ఒవాహు ఐలాండ్ లో జనాభా ఎక్కువ. మొత్తం దీవుల్లోని జనాభాలో 3/2 ఒవాహులోనే నివసిస్తారు. పంట భూములు అధికమే. హవాయి దీవికి తూర్పున హిలో అనే ప్రాంతం ఉంటుంది. ఇక్కడ నుంచి పశ్చిమ దిశగా ప్రయాణిస్తే వైలుకు రివర్ వస్తుంది. నది మీద అందమైన వంతెనలు, చేపల చెరువులు, పడవలు కనువిందు చేస్తాయి. హిలో ఉత్తరంగా వెళ్తే ఉష్ణమండల బొటానికల్ గార్డెన్ తో పాటు బీచ్లు, పార్కులు, తోటలు కనువిందు చేస్తాయి. కాకపోతే ఈ దీవుల్లో అప్పుడప్పుడు చిన్న చిన్న భూకంపాలు వస్తుంటాయి. ఇక్కడున్న పసిఫిక్ సునామీ మ్యూజియం పరిశోధన కేంద్రాల్లో సముద్రంలోని ఆటుపోట్లపై నిత్యం అధ్యయనం జరుగుతూనే ఉంటుంది. హవాయి దీవులన్నింటిలోకి చూడముచ్చటైనది కవాయ్ ఐలాండ్. హరితారణ్యాలు, బీచ్లు, పూలు, పండ్ల తోటలు, మంచినీటి కొలనులు, జలపాతాలతో పాటు ఏడాది పొడవునా చిరుజల్లులతో పర్యాటకుల మనసును రంజింపజేస్తుంటుంది కవాయ్ ద్వీపం. బీచుల్లో ఎటు చూసినా సర్ఫింగ్ గేమ్స్తో సందడి చేసే సందర్శకులే కనిపిస్తుంటారు. ఇక్కడ టూరిస్టుల కోసం చాలా రిసార్ట్లున్నాయి. గార్డెన్ ఐలాండ్ గా ఫేమస్ అయిన కవాయ్ ద్వీపంలో ఎండలు పెద్దగా ఉండవు. 2 రోజులకోసారి చిరుజల్లులు పలకరిస్తుంటాయి. కడవల్ టెంపుల్ గా ఫేమస్ అయిన హిందూ ధర్మ సంస్థ కవాయ్ దీవులోనే ఉంది. 376 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఉన్న ఈ కడవల్ ఆలయాన్ని 1970లో గురుదేవుడు శివసుబ్రహ్మణ్య స్వామి అనే కెనడియన్ నిర్మించాడు. ఈ ఆలయానికి వెళ్లే మార్గంలోనే వినాయకుడి గుడి కూడా ఉంటుంది. అలాగే త్రిమూర్తుల నిలువెత్తు శిలా విగ్రహాలు దర్శించుకోవచ్చు. ఈ ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభంతో పాటు లోపల ఉన్న ఏకశిలా నంది విగ్రహం కళ్లను కట్టిపడేస్తాయి. దీపాల కాంతిలో గుడిలోని స్ఫటిక శివలింగం, ఆ వెనకే నిలువెత్తు నటరాజస్వామి, కుడివైపున వినాయక, కార్తికేయ విగ్రహాలు ఆకట్టుకుంటాయి. ఎండు 250 చదరపు మైళ్ళ విస్తీర్ణమున్న మోలోకై ఫ్రెండ్లీ ఐలాండ్ గా పాపులర్.
ఈ దీవిలో మొత్తం జనాభా 10,000 లోపే. దీని తరువాత 140 చదరపు మైళ్ల విస్తీర్ణమున్న లెనాయ్ ద్వీప జనాభా 4,000 వరకు ఉంటుంది. ఇక్కడ పైనాపిల్ తోటలు చాలా ఎక్కువ, అందుకే దీన్ని పైనాపిల్ ఐలాండ్ అని కూడా అంటారు. ఇక 68 చదరపు మైళ్ల వైశాల్యంలో ఉంటుంది నిహాయ్ దీవి. జనాభా 500కి మించదు. తోటలు అడవులు ఎక్కువ. 44 చదరపు మైళ్లుండే కహులావీలో స్థిర నివాసం ఏర్పరచుకున్న వారికన్నా టూరిస్టులే ఎక్కువగా కనిపిస్తుంటారు. హవాయిలో చేయాల్సిన మరో రైడ్ రోడ్ టు హానా. కానపాలి నుంచి హానా వెళ్లేదారిని అలా పిలుస్తారు. ఇది సుమారు 55 మైళ్ల ప్రయాణం. 100ల కొద్దీ మలుపులతో, చిన్న చిన్న ఆనకట్టలతో ఒక్క వాహనం మాత్రమే వెళ్లేలా ఉంటుంది ఈ రోడ్. దీన్ని చుట్టి రావడానికి 5 గంటలు పడుతుంది. దారి పొడవున జామ, పైనాపిల్, డ్రాగన్ ఫ్రూట్ సహా అనేక పండ్ల చెట్లు దర్శనమిస్తాయి. వీటిని చూస్తే కోనసీమ వాతావరణం కళ్లకు కట్టడం ఖాయం. హానా వెళ్లే వారికి ఎలాంటి ఇబ్బంది రాకుండా ముందుగా హోటల్స్ లోనే రూట్ మ్యాప్ ఇస్తారు. ఇందులో దారిలో ఏ మైలురాయి దగ్గర ఏ విశేషం ఉంటుందో లిస్ట్ కూడా ఉంటుంది. కల్చర్ లో ఆసియా ఎఫెక్ట్ కనిపించినా ఫుడ్ మాత్రం టిపికల్ హవాయి క్యూజినే. వెజిటబుల్స్ తో చేసే వివిధ రకాల వంటలు చూడ్డానికి చాలా బాగుంటాయి. శాకాహారమే కాబట్టి టేస్ట్ విషయంలో వాటితో పెద్దగా ప్రాబ్లం లేదు, కానీ నాన్ వెజ్ మాత్రం అందరికీ దిగకపోవచ్చు. పోర్క్, బీఫ్ అంటూ వివిధ రకాల వెరైటీలని ట్రై చేసేవారిని హవాయి రెసిపీ ఇబ్బంది పెట్టకపోవచ్చేమో, కానీ రెగ్యులర్ టేస్ట్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళని డిసప్పాయింట్ చేసే ఛాన్సెసే ఎక్కువ. అందుకేనేమో హవాయిన్ ఫుడ్ రుచి చూద్దామని ఆరాటపడే వాళ్ళు అక్కడికి వెళ్ళాక మనసు మార్చుకొని రొటీన్ మెనూలోకి దిగేస్తుంటారు. అంతలోనే ఎండ, ఆ మరుక్షణమే వాన. వర్షపు చినుకుల్లో తడిసి ముద్దైపోయాం అనుకునేలోపే పలకరించే సూర్యుడు. కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్లీ షవర్ కింద ఉన్నామా అన్నట్టు పడే వాన. ఇలా నిమిషాల్లో మారిపోయే వెదర్ ని హవాయి ట్రిప్ లో బాగా ఎంజాయ్ చేయొచ్చు. అందుకే హవాయికి రెగ్యులర్ గా ట్రిప్ వేసే వాళ్ళు తమతో పాటు రెయిన్ కోట్స్ కూడా ఉంచుకుంటారు. మాటల్లో చెప్పలేనంత ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి వరల్డ్ వైడ్ గా ఉన్న బిగ్ షాట్స్ లో చాలా మంది ఈ దీవుల్లో రిసార్ట్స్ కట్టుకుని విడిది చేస్తుంటారు. ఇక అమెరికన్స్ అయితే తప్పనిసరిగా ఏదో ఒక టైంలో హవాయి వెళ్తుంటారు. కాకపోతే మిగిలిన ప్రదేశాలతో పోల్చితే హవాయిలో రేట్లు అదిరిపోతుంటాయి. ఇక్కడ ప్రతి వస్తువు ఖరీదే. హవాయి ఐలాండ్ ట్రిప్ కాస్ట్లీ వ్యవహారమే. కనీసం 150,000 ఉంటే తప్ప అక్కడికి వెళ్లలేం. పైగా ఇక్కడికి వెళ్లాలంటే ముందు అమెరికా వెళ్ళాలి, ఆ తర్వాత కాలిఫోర్నియా, న్యూయార్క్, ఇలా ఏ స్టేట్ నుంచి బయలుదేరితే త్వరగా హవాయికి రీచ్ అవ్వగలమో ఆ రాష్ట్రానికి చేరుకుని మళ్లీ జర్నీ చేయాలి. కొత్తగా వెళ్లాలనుకునే వారికి ఈ తతంగం అంతా కాస్త ఇబ్బందే. రెగ్యులర్ టూరిస్టులకు మాత్రం ఇది ఏమంత కష్టం కాదు. బట్ కాస్త రిస్క్ అయినా అక్కడికి వెళితే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఇది ఇవాల్టి అవే ద ట్రావెల్ షోలో హవాయి స్పెషల్. మరో బ్యూటిఫుల్ ప్లేస్ డీటెయిల్స్ తో నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.